శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. డిపాజిటర్ల వివరాలు వాళ్ళ చెల్లింపు విషయాల్లో అంత రహస్యం ఎందుకు? బయటపెడితే సరిపోతుంది కదా. మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించి సుప్రీం ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి. ఈ నేపథ్యంలోనే 17 ఏళ్ల పోరాటంలో ఇది అత్యంత కీలక మలుపు అంటూ మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పోరాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య ఇది. ఇలాంటి తరుణంలో సుప్రీం కామెంట్స్ను అలాగే ఉండవల్లి ప్రెస్ మీట్ను ఆధారంగా చేసుకుంటే మార్గదర్శి చిట్ ఫండ్ కేసు ఏ మలుపులు తిరుగుతుంది? అసలు అంత రహస్యత గోప్యత పాటించాల్సినటువంటి అవసరం ఉందా? దీనిపైనే చర్చిద్దాం. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు, మాట్లాడదాం. భరద్వాజ గారు నమస్కారం సార్. సార్, మార్గదర్శి చిట్ ఫండ్స్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం సార్. సార్, మేము అన్నింట్లోనూ పారదర్శకంగానే ఉంటాం, మేము అన్నింట్లోనూ నీతిగా నిజాయితీగా ఉంటామని చెప్పుకునేటువంటి రామోజీరావు గారు కానీ లేదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ పెద్దలు కానీ డిపాజిటర్లకు ఎంత చెల్లించారు, ఎందుకు చెల్లించారు, ఏంటి అని చెప్పి వివరాలు దాచిపెట్టడంలో ఉన్నటువంటి ఆ స్ట్రాటజీ ఏంటి సార్? అసలు దీంట్లో స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం చెల్లించలేదు అని ఎవరు కేసు పెట్టలేదు. అవును సార్. ఇంతవరకు మార్గదర్శి మీద ఏ రకమైన మచ్చ లేదు. పబ్లిక్ నుంచి మచ్చలేదు. టెక్నికాలిటీస్ నాకు తెలీదు. ఇప్పుడు మీరు ఉండవల్లి గారి కేసు కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఇది కానీ అవన్నీ టెక్నికల్ ఇష్యూస్. టెక్నికల్గా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే తప్పే. టెక్నికల్గా తప్పు చేసినా, మామూలుగా తప్పు చేసినా తప్పే. సో టెక్నికాలిటీస్గా తీసుకుంటే ఏమున్నాయో కోర్టు చెప్తుంది. ఇప్పుడు కోర్టు చెప్తా అంటే మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది, ఇలా ఉంటుందా, ఇలా జరిగిందా అని. బట్ అదర్వైజ్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి మాకు తెలిసినట్టుగా అయితే ఏ రకంగానూ ఆయన మీద ఏ రకమైన కేసు ఎవరూ పెట్టల. జనరల్ పబ్లిక్ ఎవరు పెట్టల. ఆయన దగ్గర డిపాజిటర్స్ కానీ ఇచ్చుకునేవాళ్ళు కానీ తీసుకున్నవాళ్ళు కానీ అందరూ మా డబ్బులు మాకు వచ్చేసినాయి అని చెప్పారు. సో ఈ ఇది ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చూడాలి, కోర్టు పూర్తి తీర్పు వచ్చేదాకా తెలియదు. ఆఫ్కోర్స్ ఇప్పుడు డిపాజిటర్ లిస్ట్ ఇవ్వమన్నారు, మరి దాంట్లో ఏముంటుంది, ఈయన ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు అర్థం కాదు. అవసరం లేదు. రామోజీరావు గారు లాంటి వాళ్ళు అంటే ఐ మీన్ ఆ కంపెనీ, ఆయన పర్సనల్గా మనం ఎందుకు ఎత్తాలి కానీ ఆ కంపెనీ ఎక్కడా తప్పు చేయట్లేదు అనేది మనకి మాలాంటి కామన్ మ్యాన్కి అనిపించినప్పుడు అడిగి గవర్నమెంట్ అడిగితే ఇస్తానికి ఏమైంది, ఇసుల ముఖాన్ని కొట్టచ్చు కదా. అవును సార్. అవును సార్. ఇచ్చేస్తే చూసుకుంటారు, చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. తప్పు ఏముండదు, లేనప్పుడు తప్పు లేనప్పుడు చూపిస్తానికి ఏంటి భయం, ఎందుకండి భయపడి అక్కర్లా. మరి వాళ్ళు ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది మనకు తెలియదు సార్. సార్, సాధారణంగా అంటే ఉండవల్లి గారు ఆరోపించిన దాని ప్రకారము, రీసెంట్గా ఉన్నటువంటి హాట్ టాపిక్స్ ప్రకారము, ఒక చిట్ ఫండ్స్లో ఉన్నటువంటి అమౌంట్ని కస్టమర్లకు తెలియకుండా, మదుపుదారులకు తెలియకుండా వేరే చోట పెట్టుబడులు పెట్టమనేటువంటిది నేరం అనేటువంటిది రూల్ ఆఫ్ కంపెనీ లా అండ్ బై సమ్ చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించినటువంటి చట్టాలు కొన్ని చెప్తున్నాయి సార్. కానీ రిజిస్ట్రార్లు ఫిర్యాదు చేసినంత దాని ప్రకారం మాత్రం డిపాజిటర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సొమ్ముని వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, వేరే దానికి మళ్లించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని ప్రకారమే ఈ కేసు కూడా నడుస్తూ వస్తుంది సార్. సో అక్కడ చేసిన తప్పు వల్ల దానికి మరికొన్ని తప్పులు తోడయ్యి ఈ డిపాజిటర్ల వివరాలు బయటికి పెట్టారు. ఒకటి అర్థం కావాలి, చిట్ ఫండ్ మెంబర్ డిపాజిటర్ అవుతాడు, డిపాజిటర్ అంటే వేరే డబ్బు తీసుకెళ్ళి దాచుకున్నవాడు డిపాజిటర్ అవుతాడు. నేను కనుక ఒకవేళ చిట్ పే చేస్తే నేను ఆ మార్గదర్శి డిపాజిటర్ కింద లెక్క. అంతే సార్. ఓకే ఓకే ఓకే. అంటే మనం కట్టిన డబ్బులు అంటే నాకు తెలిసి డిపాజిట్ ఏముంటుంది, ఇప్పుడు మనం కడతాం 60 మంది 70 మంది మెంబర్లు ఉంటాం సార్. 60-70 మంది ఆ చిట్ వేస్తాం, చిట్లో డబ్బులు కడతాం. బట్ అదే నెలలో ఎవరో పాడుకుంటారు, మనలో ఒకడు పాడుకుంటాడు, పాడుకుంటే డబ్బులు ఇచ్చేస్తారు కదా. ఇంకా డిపాజిట్ ఎక్కడ ఉంటుంది అక్కడ సార్? ఇంకా డిపాజిటర్లు అనే సమస్య ఎక్కడ వచ్చింది? ఆ డబ్బు ఎక్కడ ఎందుకు పెట్టాలి? షిఫ్ట్ అవడానికి అవకాశం ఎంత ఉంది? అంటే ఇప్పుడు చిట్టి పాడేంత వరకు మధ్యలో ట్రాన్సాక్షన్స్ నడుస్తుంటాయి కదండి సార్? 1 నెల రోజులు ఉంటుంది టైం, అంతే కదా. అంతే సార్. గ్యారెంటర్స్ ఇచ్చేదాకా 4 రోజులు ఉంటుంది. గబుక్కున్నట్టు వెళ్ళినా కానీ వెంటనే డబ్బులు కట్టాలి కదా మనం. అవును సార్. 4 రోజులే నీ దగ్గర డబ్బు ఉండేది ఎవరిదన్నా కానీ. ఒక చిట్టు డబ్బులు ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా, మార్గదర్శి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 1 నెల రోజులు ఉంటుంది. 4 రోజులు వాడుకున్నారా, ఎట్లా అది ఎట్లా ఎట్లా షిఫ్ట్ చేశారు,
అంటే డిపాజిట్ అంటే లేకపోతే అప్పులు బయట నుంచి ఎవరిని వచ్చి డబ్బులు పెడితే తీసుకున్నారా, అది క్లారిటీ నాకు తెలియదు. నేను అనుకోవటం డబ్బులు పెట్టిన వాళ్ళు అనుకున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిట్టు ఉంది, నేను పాడేశాను 100,000 రూపాయలు చిట్టు వేసాను, 100,000 రూపాయలు చిట్టు పాడినాక లాస్ట్కి ఎప్పుడు పాడినాక వచ్చింది అక్కడే నేను డిపాజిట్ చేసి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉంచేస్తాను. లేదంటే ఒకసారి ఏమవుతుందంటే నేను ఫస్ట్ పాడుకుంటాను, నాకు గ్యారంటర్లు దొరకరు, దొరకకపోతే సరే మీ దగ్గరే ఉంచేయండి అంటాం. వాళ్ళు మనకు వడ్డీ ఇస్తూ ఉంటారు, ఏదో ఇస్తారు, రూపాయి 10 రూపాయలు పావులన్న ఇస్తారు. సో మన చిట్టి అయిపోయేదాకా మనం డబ్బులు కడితే మన డబ్బులు మనకు వస్తాయి, విత్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళు డిపాజిటర్లు అవుతారు అనుకోండి, నేను అనుకోవటం చిట్టు కట్టిన వాళ్ళు కాదు, డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు డిపాజిటర్లు అవుతారు అనుకుంటా. వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేదని అనుకుంటున్నాను నేను, నా చిన్న మెదడుకి అర్థమైంది అది. సార్, మార్గదర్శి చిట్ ఫండ్ అంశం అటు రామోజీ గారి ఇంటికి వెళ్ళి సిఐడి అధికారుల విచారణ ఇదంతా కూడా రాజకీయ రంగుని పులుముకుంది, ఈ రాజకీయ రంగుని కావాలని అంటిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ సార్. సార్, నిజంగా ఈ కేసులో రాజకీయ రంగులు, ప్రతీకారాలు, కక్షలు ఇవంతా ఉన్నాయంటారా, లేదంటే మరేదన్నా దీంట్లో ఉండి ఉంటుందా సార్? రాజకీయం ఉంటే ఉండుండొచ్చు, దాంట్లో ఏమని బట్టి అంటే రామోజీరావు గారి మీద రాజకీయం ఉంటుంది. ఆయన డైరెక్ట్గా అయితే ఏ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే ఆబ్వియస్గా ఆయన తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాడు, ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నాడు. బట్ డైరెక్ట్గా ఆయన తెలుగుదేశం మనిషి అంటానికి లేదు, ఈటీవీ ఓపెన్గా ఆయనే చేస్తుంది, ఈనాడు పేపర్ ఆయనే చేస్తుంది కాబట్టి, తెలుగుదేశాన్ని చేస్తుంది కాబట్టి. సో తెలుగుదేశం మనిషి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. సో పగసాధింపు చర్య అయితే అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో నిజము అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ వాళ్ళ అనుకూల పత్రికలు, అనుకూల ఛానల్స్ వచ్చేసినాయి అన్ని పార్టీలకి. సార్ వచ్చేసి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మేము కరెక్ట్ ఎదుటోడు తప్పు అంటున్నారు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ వైఎస్ఆర్సీపీ పుట్టలో ఈ కేసు పెట్టినప్పుడు సార్, వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేసిన రోజు లేదు అసలు. సో ఆ రోజు కేసు వేశారు, ఆ రోజు వేసిన తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చారు. ఈ 10 ఏళ్ళు అంత అయింది పార్టీ పుట్టే, 10-12 ఏళ్ళు అయినట్టు. సో వీళ్ళు ఇప్పుడు వచ్చారు, మధ్యలో ప్రభుత్వంలో లేరు వీళ్ళు, ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చారు. అయితే ఒక చిన్న ఇదేంటంటే ప్రభుత్వంలోకి రాగానే ఎందుకు వేయలేదు, ఇంప్లీడ్ అయ్యి ఉండొచ్చు కదా, అవ్వలేదు. ఈ 4 ఏళ్ళు ఆగి నాకు చేస్తే ఇప్పుడు 4 ఇంటి వాడికి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది ఇదంతా పొలిటికల్లా అని. అట్లా ఏదైనా అంటారు, ఇప్పుడు పొలిటికల్ అంటారు కొంతమంది, కమ్మళ్ళ మీద అగెనిస్ట్గా చేయటాని కోసం ఈయన చేస్తారంటారు, ఆయన మీద కేసు పెట్టగానే కమ్మళ్ళంతా కొంతమంది కమ్మవారు అంతా కలిసి మా ఈ ఆయన అంత నీతిపరుడు, ఆయన ఎందుకు ఇట్ట అల్లరి చేయాలి, ఈ వయసులు ఇట్ట చేయాలి. ఇక్కడ వయసుతో పరిమితం లేదు, తప్పు ఒప్పులు ఎవరు చేసినా కానీ తప్పు తప్పు అవుతుంది, ఒప్పు ఒప్పు అవుతుంది. బట్ పగసాధింపు చర్య ఒకటి టెక్నికల్గా ఏదో ఉంది, అది లెట్ ద కోర్ట్ డిసైడ్. దీన్ని మనం వెంటనే పట్టుకుని ఆయన ఏదో పెద్ద రాక్షసుల్లాగా చిత్రీకరించక్కర్లేదు కదా సార్. సాధారణంగా ఈనాడు కానీ ఈటీవీ కానీ రామోజీరావు గారు అనేటువంటి ఆ పేరు వస్తేనే టీడీపీ ఓన్ చేసుకుంటుంది సార్, చాలా సందర్భాల్లో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ అంశము స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఈ మధ్యకాలంలో బాగా ర్యాపిడ్ అవుతున్న కొద్దీ, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ కానీ, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక విధంగా మాట్లాడలేదు అనే చెప్పాలి. కానీ సెకండ్ క్యాడర్ మాత్రము సోషల్ మీడియాలో అటుపక్క మాత్రం విపరీతంగా మాట్లాడుతుంది. ఎందుకు మామూలు టైంలో ఓన్ చేసుకున్నటువంటి ఆ నేతలు, అగ్రనేతలు ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉండుంటారు? అంటే ఇదేమన్నా వ్యూహంలో భాగమా, లేకపోతే ది టెక్నికల్గా ఉన్నటువంటి ఫ్లాస్ ఏమన్నా వాళ్ళకి తెలిసి ఉండేటువంటి ఛాన్స్? వ్యూహం కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది టెక్నికల్గా తప్పు అని తెలుసు అందరికీ. ఓకే సార్, టెక్నికల్గా తప్పు అని అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఈ టెక్నికల్గా తప్పుని ఇప్పుడు రేపు ఎలక్షన్ రాబోతుంది, ఎలక్షన్ రాబోతున్న టైంలో రేపు జడ్జిమెంట్ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అవును సార, ఒకవేళ అగెనిస్ట్గా వచ్చింది అనుకుందాం, మార్గదర్శికి అగెనిస్ట్గా వచ్చింది అనుకుందాం, ఇవాళ నేను దీని గుంటే రేపు ఎలక్షన్లో నాకు ఎఫెక్ట్ అవుతుంది కదా, ఏ పార్టీ సపోర్ట్ చేసినా. అవును సార, బట్ ఎప్పుడైనా కానీ నా పార్టీ ఆయన, ఆయనకి నేను ఆయన లాగానే ఉంటాం.
సో కేసు కొట్టేస్తే ఎప్పుడు మామూలు కలిసి ఉంటాం, కేసు కొట్టేపోతే కూడా కలిసే ఉంటాము, కానీ ఓన్ చేసుకోం. అంటే నా కామన్ మ్యాన్కి న్యాయం కోసం నిలబడ్డారన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా, ఓన్ చేసుకోకపోతే. సో వ్యూహమే అది, వ్యూహం అది. సార్, ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ అంశం కానీ లేకపోతే రామోజీరావు గారిని విచారణ కానీ రేపు రాబోయేటువంటి రాజకీయ ముఖ చిత్రంలో దీని ప్రభావం ఎంతైనా కొంతైనా ఉంటుందంటారా సార్? ఏముండదు, ఏముంటుంది అంటే ఒకవేళ తప్పు అని అనిపించి కోర్టు చెప్పిందంటే ఏ ఇక్కడ కూడా ఇట్లా జరిగిందా అనుకుంటారు జనం. ఇవాళ జనం అంత టైం స్పెండ్ చేసి ఆలోచించి అయ్యో అని ఏడ్చేయటం కానీ కొప్పటి కానీ తిరుగుబాటు చేయటం కానీ ఏమి ఉండదు. ఓకే సార్. సో ఇట్లా జరిగిందా, జరిగి ఉంటుందా, అయినా కూడా ఏమి అన్యాయం చేయలేదు కదా ఎందుకు అని కూడా అనుకునేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇంత మొదట్లో చెప్పానే సార్, ఏ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు, సవ్యంగా నా డబ్బులు నాకు వచ్చినాయి, నేను అందులో నేను కట్టాను చిట్టీలు, నా డబ్బులు నాకు వచ్చినాయి, ఇంకెందుకు వాళ్ళతో పంచాయతీ ఎందుకు పెడుతున్నారు అనుకుంటాం. అండ్ బాగా మెయింటైన్ చేసిన కంపెనీ మార్గదర్శి, డెఫినెట్గా ఇన్ని సంవత్సరాలుగా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డబ్బులు. వెంటనే మిగతా చిట్ ఫండ్ కంపెనీలతో పోలిస్తే అద్భుతంగా జరుగుతుంది. కంప్లైంట్ లేదు కదా అనేది చాలామంది ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ తర్వాత జడ్జిమెంట్ అగెనిస్ట్గా వచ్చినా ఫర్గా వచ్చినా కానీ అయ్యో అనుకునేవాళ్ళు అయ్యో అంటారు, ఓహో ఇట్లా జరిగిందో అనుకునేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా జరిగిందో అనుకునేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు కదా. అవును సార్. సార్, మీరు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రకారమే చాలామందిలో ఆ ఆర్గ్యుమెంట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్. కానీ ఉండవల్లి పోరాటాన్ని కనుక మనం 17 ఏళ్ల బట్టి చూస్తూ ఉంటే ఇది ఒక మేడి పండు, దీన్ని పొట్ట విప్పి చూస్తే మార్గదర్శి చిట్ ఫండ్స్లో మొత్తం అంతా కూడా పురుగులే ఉంటాయి, ఆ పురుగులని నేను లెక్కేసే పనిలో ఉన్నాను, ఖచ్చితంగా రామోజీరావు గారితో 1 రూపాయి అయినా ఫైన్ కట్టించి తీరతాను అనేటువంటిది ఆయన పంతం అనుకోవచ్చు, సవాల్ అనుకోవచ్చు సార్. సాధారణంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడటం అంటేనే స్టాటిస్టికల్గా ఉంటుంది, ఆయన ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నారంటేనే, ఆయన ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారంటేనే ఏదో ఒక లోపల అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా సార్? డెఫినెట్గా ఉండే ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇష్టమైన మనుషుల్లో రామోజీరావు గారు ఎంత ఇష్టమో నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంత ఇష్టం సార్. నాకు ఇద్దరూ ఇష్టమే సార్. ఎందుకంటే ఆయన కొంచెం అంటే ఇప్పుడు కొంచెం తెలుగుదేశం మరీ ఓవర్గా అట్లా వెళ్తున్నట్టున్నారు, కానీ ఇన్ జనరల్ ఈనాడు పేపర్ కానీ ఆయన సంస్థలన్నీ చాలా ఒక పారదర్శకంగా కానీ అట్లీస్ట్ మా లాంటి వాళ్ళకి కొంచెం బాగుండేవి అనిపించేది సార్. ఈనాడు పేపర్స్ అయితే ఇప్పటికి కూడా ఈనాడులో న్యూస్ వస్తేనే కరెక్ట్ అంటారు, మిగిలిన ఎన్ని ఛానల్ వేసినా కానీ ఈనాడులో న్యూస్ కరెక్ట్ అంటారు, ఈనాడు పేపర్లో న్యూస్ కానీ ఈనాడు టీవీలో న్యూస్ కానీ కరెక్ట్ అంటారు. ఈవెన్ జర్నలిస్టులు కూడా అక్కడ చూసి ఇక్కడ చదివి చెప్పేస్తుంటారు, స్క్రోల్ పెట్టేస్తుంటారు మిగతా ఛానల్లోళ్ళు. సో అంత నమ్మకాన్ని సంపాదించారు ఆ సంస్థ. ఆ నమ్మకాన్ని సంపాదించిన సంస్థ మీద న్యాచురల్గా ఇట్లాగే ఉంటుంది కదా. సో అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్, ఈవెన్ ఆంధ్ర సెపరేషన్ రోజుల్లో కానీ ఆంధ్ర తెలంగాణ అయినప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ ఆ రోజు ఇక్కడ పార్లమెంట్లో తలుపులు వేసేసి సెపరేట్ చేసిన రోజు కానీ ఆయన అప్పటికి ఇప్పటికి మాట్లాడుతానన్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు సెపరేట్ అవ్వటం తప్పు అంటలా, సెపరేట్ చేసిన విధానం తప్పు అంటాడు. నువ్వు సెపరేట్ చేయాలి, చేసిన విధానం తప్పు, చేసిన తర్వాత మనకి ఇస్తానన్న ఇవి కూడా ఎవరు ఇవ్వాల, ఏది స్పెషల్ స్టేటస్ కానీ వేరే ఏమంటారు వాటిని విభజన హామీలు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. సో ఎవరు అడగట్లేదు. సో దాని మీద ఆయన ఫైట్ చేస్తున్నాడు చాలా రోజులు, ఈ 10 ఏళ్ళ నుంచి విభజన హామీల కోసం, లేకపోతే అసలు ఆ చట్టం జరిగిందే తప్పు అని చెప్పేది ఆయన కరెక్ట్ సార్. సో ఎవరు దేనికి సపోర్ట్ చేయట్లేదు మరి, సో దానికి కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు రామోజీరావు గారు ని మాత్రం, ఇందాక మీరు అడిగారు కదా ఈ పొలిటికల్ అని, రామోజీరావు గారి దాంట్లో గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది, మరి దీనికి ఎందుకు అవ్వలేదు ఈ మధ్యాహ్నం? అయిందా, అయిందా అవ్వలేదు నాకు తెలియదు. ఇంకా కాలేదు సార్. అవ్వకపోతే మరి న్యాచురల్గా రామోజీరావు గారిని అంటే ఇంకో రకంగా అనుకుంటారు కదా జనం. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విభజన జరిగిన విధానం తప్పు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు, పార్లమెంట్లో అడగమంటున్నాడు, వీళ్ళు ఎందుకు అడగట్లేదు, వీళ్ళు అడగాలి. రీసెంట్గా మన వైసీపీ ఎంపీలు అయితే కనుక నిన్న
లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా అడిగారు, ప్రత్యేక హోదాకు సంబంధించి దానికి సంబంధించి కూడా అడిగారు సార్. హోదా కాదు, హోదాని గురించి అడిగారు, హామీల గురించి కూడా వాళ్ళు గళమెత్తారు సార్. హామీలు కూడా కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే విభజన జరిగినది తప్పు అనేది. విభజన జరిగింది తలుపేసేసి దాంట్లో ఏదో అడగటం అని చెప్పారు ఆయన, ఏదో రూల్ ఏదో ఉంటుంది. ఇప్పుడు మన రామజీరావు గారి విషయంలో మనం ఎట్ట తప్పు అంటున్నాం, టెక్నికల్గా తప్పు అంటున్నాం. ఆయన జరిగిన దాంట్లో మనకు వేరే బాధలేం లేవు. మాకు మెంబర్స్ మదుపుదారులందరికీ డిపాజిటర్లందరికీ న్యాయంగానే జరుగుతూ ఇస్తున్నాడు ఆయన కాబట్టి దాంట్లో తప్పు లేదు అంటున్నాం. కానీ టెక్నికల్గా తప్పు అనేది ఆయన కేసు. 17 ఏళ్ళ నుంచి ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఇవాళ ఇవ్వండి అయ్యా అన్నారు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. సిమిలర్గా ఆ రోజు తలుపులు వేసేసి మనం చేసిన తప్పు అని ఒక మాట అనిపించాలి, అంతే ఆయన చెప్పేది, ఇంకేం లేదు. భవిష్యత్తులో ఇలాంటి తలుపులు వేసి చీకట్లో చేయకూడదు అనేది చెప్పాలి. ఓకే సార్. మార్గదర్శి కూడా మీరు తప్పు చేయలేదు కానీ రూపాయి అయినా ఫైన్ వేయాలి. రూపాయి ఫైన్ అంటే అది ఉద్దేశం అదే కదా. అంతే సార్, తప్పు చేశారు అనిపించడం కావాలి అక్కడ. ఇది కూడా అంతే, బట్ దీనికి వెళ్ళలేదు. సో దానికి వెళ్ళారనేసరికి న్యాచురల్గా ప్రజలు అనుకోవటం ఏంటంటే ఏదో ఒక రకంగా వెళ్ళారనుకుంటారు. దీనికి కూడా వెళ్ళారనుకో, అన్నిటికీ వెళ్తున్నారు, న్యాయమైన వాటికి ఉంది గవర్నమెంట్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, రామోజీరావు గారు తప్పు చేశారా లేకదంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనవసరమైనటువంటి బట్టకాల్చి మీదేశారా అనేటువంటిది మీరు అన్నదాని ప్రకారం రేపు రాబోయేటువంటి రోజులు సుప్రీం ధర్మాసనం తీరుస్తుంది. దిస్ ఇస్ క్లియర్ సార్. సార్ కానీ రామోజీరావు గారి ఇష్యూ, మార్గదర్శి చిట్ఫండ్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు భిన్నమైన వాదనలు కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది బహిరంగంగా మాట్లాడుకున్నారు సార్. అంత పెద్ద ఆయన్ని విచారిస్తారా, అంత పెద్ద ఆయన్ని మీరు ఇలా చేస్తారా అనేటువంటి ఇష్యూ సార్. సార్ ఇక్కడ నాకు ఒక కీన్ పాయింట్ అర్థం కావాలి సార్. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటిది నేను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం సార్. మరి ఎందుకని ఈ వాదనలు, అంటే తప్పు చేస్తే ఎవరైనా సరే వాళ్ళ పరిమితులు హోదాల్ని పట్టి ఉంటుందా సార్, ఏంటి సార్? ఇది ఉండదు, 100% ఉండదు. బట్ అది ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన సమాజంలో ఒక పొజిషన్కి వచ్చేసాడు. పొజిషన్ కంటే నైతికత అంటే ఇవాళ ఉన్న సమాజంలో నైతికత అంటే ఒక ఈనాడు గ్రూపుకి తప్ప ఎవరికి నైతికత లేదు అనే అంత స్టేజ్కి నమ్మకం కల్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఈనాడు పెట్టిన కాడి నుంచి, మార్గదర్శి పెట్టిన కాడి నుంచి ఆ సంస్థ కానీ ఆయన పర్సనల్గా కానీ ఒక వాల్యూస్ తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అది ఏది కావాలని డబ్బా కొట్టింది కాదు. అది పేపర్ నడిపిన విధానం కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ నడిపిన విధానం కానీ ఉంది. బట్ లీగల్గా ఏం తప్పులు ఉన్నాయి అనేది మనకు తెలీదు. మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కనపడింది, ఆయన పెట్టాడు, కేసేసాడు, అది తేలిపోతుంది అది. ఓకే సార్. సో ఆ నైతికత ఎప్పుడైతే ఒక ఇది వచ్చిందో ఆటోమేటిక్గా ఆయన మీద ఒక సింపతి ఉంటుంది. ఏమండి ఇంత చేశాడు అంత పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి మీద కేసు పెడతారు ఇప్పుడు అవసరమా? ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, కంప్లైంట్ ఇవ్వని మనిషి మీద ఎందుకంటే ఈ వయసులో చేయాలా? యంగ్స్టర్గా ఉన్నప్పుడు చేస్తే పర్లేదు కానీ ఇప్పుడు ఏమన్నా చేసేది రేపు అగైనిస్ట్గా వస్తే ఆయన తట్టుకోగలడా? ఆయన ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ తెలుగు వాడి అందరికీ ఇంటింటి మనిషి అయిపోయాడు. ఈనాడు పేపరు ఒక మొన్న సాక్షి రాకముందు వరకు అదే హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు. ఈనాడు చదవకుండా ఎవరు లేచేవారు కాదు, చదివేవాళ్ళు ఉండేవారు కాదు. సో అట్లా ఆయన సొంత మనిషిలాగా ఫీల్ అవుతారు చాలామంది. ఆ ఫీల్ అయిన వాళ్ళందరికీ మనం భారతదేశంలోనే ఉంది ఇది. నేను ఒకళ్ళు నమ్మానుకోండి, వాళ్ళ కోసం అయ్యోయ్యో వాళ్ళ మీద ఎందుకయ్యా కేసు వేశారు మీరు, ఎందుకయ్యా వాళ్ళు మంచి ఆయన అయ్యా అంటారు కదా సార్. అదే ఉద్దేశం, అంతే, వేరే ఏం లేదు సార్. సో తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే సార్. తప్పు తప్పే సార్, నేరం ఎవరు చేసినా నేరమే సార్. తెలుగు రాష్ట్రాలే కాదు సార్, యావత్ దేశం అంతా కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే నడుస్తుంది సార్. చూద్దాం సార్, మీ దాని ప్రకారము డెఫినెట్గా ఉంటుంది ఉత్కంఠత ఉంటుంది. మార్గదర్శి కాదు, ఇప్పుడు మార్గదర్శి అయితే మిగిలిన చిట్ ఫండ్స్ కూడా వస్తుందేమో అది సిమిలర్గా. అవును సార్, మిగిలిన వాళ్ళు శ్రీరామ్ చిట్ ఫండ్స్, ఇంకోటి చిట్ ఫండ్స్ 2-4 ఏదన్నా ఇట్లాగే అప్పటి నుంచి మెయింటైన్ అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా తగులుకుంటుందేమో ఇది తెలీదు, ఏమవుతుందో. ఈ ఫైనాన్సెస్ అంటారు కదా, డిస్పారిటీస్ ఏముంటాయో తెలీదు సార్. చూద్దాం మనం ఏం జరుగుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.